జబర్దస్త్ యాంకర్ రష్మికి సుడిగాలి సుధీర్కి మధ్య స్మాల్ స్క్రీన్ లవ్ ట్రాక్ ఎప్పుడూ హైలైటే. వీళ్ల పెయిర్ బులితెరను షేక్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఏ స్కిట్ చేసినా వావ్ అనాల్సిందే ఆడియన్స్. మరి సూపర్ జోడీగా కొనసాగుతున్న వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారా అంటే అబ్బే అలాంటిదేం లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తారు. ఇదిలా ఉంటే రష్మి ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని వివాహం చేసుకుందని, అతనితో కలిసి హైదరాబాద్లోనే కాపురం పెట్టిందని వార్తలు వస్తున్నాయి. తనకు పెళ్ళైన విషయం బయటకు వస్తే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్ను దాచేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే తనపై వస్తున్న వార్తలపై రష్మి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా సుధీర్ రష్మిలకి స్కిట్లో భాగంగా బుల్లితెరలో ఎన్నోసార్లు పెళ్ళైంది, అది చాలా బాగా ఫేమస్ అయింది కూడా. వీళ్ళిద్దరి పెళ్లి వివాహం ఆడియన్స్ని ఒక పజిల్ లాగా మిగిలిపోయింది. వారి అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడతారు. వీరి ప్రేమ వ్యవహారంపై ఊహాగానాలకు తెరపడినట్టు అవుతుంది. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో రష్మిని సుడిగాలి సుధీర్ ప్రేమతో వ్యవహారం గురించి అడిగితే, తాను సుధీర్ ఇద్దరు యాక్టర్స్, అంతవరకే తమ పర్ఫార్మెన్స్ ఉంటుంది, తాము ఒక స్క్రిప్ట్ ప్రకారమే పనిచేస్తాం, ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయడానికే తమ బెస్ట్ ఇస్తాం, తామిద్దరూ మంచి స్నేహితులమని, సుధీర్తో తన సంబంధం ప్రొఫెషనల్ మాత్రమే అని ఇంటర్వ్యూలో చెప్పింది. గుంటూరు టాకీ సినిమాతో నటిగా మారింది రష్మి. అందులో ఆమె చేసిన పాత్ర చాలా బోల్డ్. ఆ తర్వాత చాలా ఆఫర్స్ వస్తాయనుకుంది, కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో నిరాశ చెందింది. ఇక ఆ టైప్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుంది. యాంకర్గానే రాణిస్తూ తనని తాను నిరూపించుకుంది. గతంలో యాంకర్ రవి సైతం పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టాడు. ఆయనకు పెళ్ళై ఓ పాప కూడా ఉందని తెలిసి నెటిజన్లు నోరెళ్ళ పెట్టారు. ఇప్పుడు రష్మి పెళ్లి వార్త వైరల్ అవుతోంది. కానీ నిజంగానే సుధీరు రష్మి ప్రేమించుకున్నారని, వారి పెళ్లికి పెద్దలు అభిప్రాయానికి కాస్త ముడిపడి ఉందని, మరి సినిమాలు వదిలేస్తే తప్ప తనకి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రష్మి సుధీర్ని దూరం పెట్టిందని టాక్ వినిపిస్తోంది. అలాగే వీళ్ళ బ్రేకప్ తర్వాత ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు ప్రొఫెషనల్గా జరిగిపోతున్నారని సమాచారం.